అధిక బరువు తగ్గేందుకు చాలామంది అనేక రకాల పద్ధతులు పాటిస్తుంటారు. కొందరు సర్జరీల వైపు పరుగులు తీస్తే కొందరు వ్యాయామం లేదా యోగా చేసి బరువు తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే బరువు తగ్గేందుకు వ్యాయామమే కాదు, సరైన ఆహారాన్ని టైంకు తీసుకోవడం కూడా అవసరమే. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటి శిల్ప శెట్టి తన నిత్య జీవితంలో యోగా చేయడంతో పాటు ఓ ఖచ్చితమైన డైట్ ప్రణాళికను పాటించి 32 కిలోల వరకు బరువు తగ్గింది. ప్రెగ్నెన్సీతో ఆమె బరువు బాగా పెరగ్గా ఆ తరువాత డైట్ పాటించి అంత మొత్తంలో బరువు తగ్గింది. మరి బరువు తగ్గేందుకు శిల్ప శెట్టి పాటించిన డైట్ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయాన్నే పరగడుపునే 15 ml అలోవెరా జ్యూస్లో 10 తులసి ఆకులు, కొద్దిగా బెల్లం, అల్లం రసం కలుపుకొని తాగాలి. ఆ తరువాత 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో తృణధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఓట్స్ లేదా ఓట్ మిల్ పాలు, 2 కోడిగుడ్లు పచ్చసొనతో సహా తీసుకోవాలి. 1 గంట గ్యాప్ ఇచ్చి 1 కప్పు టీ, పాలు, బెల్లం కలిపినది తాగాలి. బ్రేక్ఫాస్ట్ చేశాక 2 గంటలకు 1 కప్పు బొప్పాయి లేదా తరబూజా ముక్కలు, యాపిల్ లేదా స్ట్రాబెర్రీలు వేసి తయారు చేసిన యోగర్ట్ స్మూతీ తీసుకోవాలి. మధ్యాహ్నం 1 కప్పు బ్రౌన్ రైస్, 1 టీ స్పూన్ నెయ్యి, కూరగాయలు లేదా గ్రిల్డ్ చికెన్ లేదా ఫ్రిష్ తీసుకోవాలి. క్యారెట్లు, బీన్స్ వేసి కూర చేసుకొని తినవచ్చు. తీపి తినాలనిపిస్తే బెల్లం లేదా పల్లీలు, బెల్లం వేసి తయారు చేసిన తీపి పదార్థాలను తినాలి. స్నాక్ సమయంలో 8 నుంచి 10 రోస్ట్ చేసిన మఖనాలు లేదా 5 వాల్నట్స్ లేదా 5 క్రిస్మిస్లు లేదా 2 కోడిగుడ్లు తీసుకోవాలి. రాత్రి డిన్నర్లో వెజిటేబుల్ సూప్, గుమ్మడికాయలు, టమాటాలు, ఆకుకూరలు వేసినది తాగాలి లేదా చికెన్ సూప్, మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు. అలాగే పప్పు లేదా పన్నీర్ లేదా గ్రిల్డ్ చికెన్ ఫిష్ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ అయితే బ్రీన్స్, బ్రకోలీ, పుట్టగొడుగులు తినాలి.